ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 3వ గురువారము. భర్త చేయి పరిత్యక్తి అయిన భార్యను వలె ప్రభువు నిన్ను మరలా చేపట్టును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు పలుకులివి, గొడ్రాలవయున్నధాన సంతసముతో పాటలు పాడుము. ఎప్పుడు ప్రసవ వేదన అనుభవింపని ధాన ఆనందముతో పాడుము. కాపురము చేయు భార్య కంటే పరిత్యక్త అయిన భార్యకు ఎక్కువ మంది బిడ్డలు కలుగుదురని ప్రభువు పలుకుచున్నాడు. నీవు వసించు గుడారమును విశాలము చేసుకొనుము, దాని తెరలను పెద్దవి చేసుకొనుము, దాని త్రాళ్లను పొడిగింపుము, దాని మేకులను గట్టిగా బిగగొట్టుము. నీవు నీ సరిహద్దులను విస్తృతము చేసుకొందువు. అన్యజాతులు ఆక్రమించుకొనిన తావులను నీ ప్రజలు మరలా స్వాధీనము చేసుకొందురు. పాడుబడియున్న నీ నగరములు మరలా ప్రజలతో నిండును. భయపడకుము, నీవు అవమానము చెందవు. నీవు పరాభవమునకు గురి అయి సిగ్గు చెందనక్కరలేదు. నీవు పడుచుభార్యగా ఉన్నప్పుడు సిగ్గులేని దానివిగా ప్రవర్తించిన తీరును, వితంతువుగా నుండి నిందను తెచ్చుకొనిన తీరును ఇక విస్మరింతువు. నిన్ను సృజించినవాడు నీకు భర్తయగును. సర్వశక్తిమంతుడైన ప్రభువని ఆయనకు పేరు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. విశ్వదాత్రికి దేవుడని ఆయనకు పేరు. నీవు భర్త చే పరిత్యక్తయ్యి దుఃఖాక్రాంతురాలైన పడుచుభార్య వంటి దానవు. కాని ప్రభువిప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు, నేను నిన్నొక్క క్షణకాలము విస్మరించి తిని గాఢానురాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును. కోపము వలన ఒక క్షణకాలము నా ముఖమును నీ నుండి మరుగు చేసుకొంటిని. కాని ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినములు వంటివి. జలప్రలయము మరల భూమిని ముంచివేయునని నోవాతో నాడు నేను ప్రమాణము చేసి తిని, ఇప్పుడు నీతో నేను బాస చేయుచున్నాను. నేను నీమీద మరలా కోపింపను, నిన్ను మరలా చివాట్లు పెట్టను. పర్వతములు గతించినా గతింపవచ్చునుగాక, కొండలు చలించినా చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని నీమీద నెనరు చూపు ప్రభువు పలుకుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు జనసమూహముతో యోహానును గురించి ఇట్లనెను, మీరు ఎడారిలో ఏమి చూడబోయితిరి? గాలికి కదలాడు గడ్డెపోచన మరి ఏమి చూడబోయితిరి? మృదువస్త్రములను ధరించిన మనుషున? మృదువస్త్రములను ధరించిన వారు విలాస జీవితమును గడుపువారు రాజభవనములలో ఉందురుగదా. మరి ఇంకేమి చూడపోయితిరి? ప్రవక్తన, ప్రవక్త కంటే గొప్పవాణిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి ఇట్లు వ్రాయబడి ఉన్నది, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడెవడును లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను
పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే అధికుడు. అది వినిన వెంటనే సుంకరులతో కూడా ప్రజలెల్లరూ దేవుని స్తుతించిరి. ఏలైనా వారు యోహాను బాప్తిస్మమును స్వీకరించియుండిరి. కాని పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు దేవుని చిత్తమును తిరస్కరించి యోహాను ఇచ్చు బాప్తిస్మమును నిరాకరించియుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.